లక్ష పైచిలకు మెజారిటీతో శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించి పంపించే బాధ్యత మీది. మళ్ళీ చాలా పెద్ద స్థానంలో ఉన్నత స్థానంలో శ్రీనివాస్ రెడ్డి గారు మీకు అవకాశం సేవ చేసే భాగ్యం తప్పకుండా వస్తుంది, మన గవర్నమెంటే వస్తుంది. నేను చెప్తూ ఒక మాట ఇలా చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రజలకు, ఈ బాన్సువాడ నుంచి ఈ చేతగాని దద్దమ్మలు ఈ విధవలు వాళ్ళు పనిచేసే సాధగాక ప్రజలకు ముందు ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక హింసకు దాడులకు దిగజారుతా ఉన్నారు. కత్తులు బట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా. కత్తి పట్టుకొని పొడవానంటే ఇంతమంది ముందు మాకు చేతులు లేవా? మొండిదో లండుదో మాకు కత్తి దొరకదా? ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్ము దుమ్మే రేగాల ఈ రాష్ట్రంలో. తస్మాత్ జాగ్రత్త, నేను హెచ్చరిస్తా ఉన్నా. 10 సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి, ఎన్నడూ మనం హింసకు దిగలే. ప్రజలు గెలిపిస్తే గెలిచినాం, చేతనైన కాడ సేవ చేసినాం తప్ప దుర్మార్గమైన పనులు చేయలే. కానీ మా సహనాన్ని పరీక్షిస్తే ఇలా దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మీద కాదు, కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దాడులు కనుక ఇట్లే ఆపకపోతే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్మున్నది, మేము కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ మిగిలరు, దుమ్ము కూడా మిగిలరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము బాధ్యతలో ఉన్నామని, పదవులు ప్రజలిచ్చారని వాళ్ళకి తిరిగి సేవ చేయాలని చెప్పి ఈ పనులలో మేమున్నాం. కరెంట్ ఎట్లా రావాలి, నీళ్ళు ఎట్లా రావాలి, నిజాం సాగర్ ఎట్లా నిండాలి, పంటలు ఎట్లా పండాలి, పండిన పంటలు ఎట్లా కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనాలి, ఈ పనులలో మేముంటే మీది దుర్మార్గమైన పని చేసుకుంటూ మీరు ముందుకు పోతూ ఉన్నారు. ఎజెండా చెప్పండి, మీకు దమ్ముంటే ప్రజల ముందుకు రాండి, మీ వాదన ఏంటో చెప్పండి. మా వాదన మేం చెప్తాం, ఎవరిని గెలిపిస్తే వాళ్ళు పనిచేయాలి, గెలిపిస్తే పనిచేయాలి, లేకపోతే ఏమనుకున్న పని వాడు చూసుకోవాలి, ఏదో వ్యవసాయమో ఏదో కూడా చూసుకోవాలి. కానీ లంగా చాతలేంది, గుండాగిరి ఏంది, కత్తులు బట్టి పొడిచేది ఏంది? అక్కడ గన్మ్యాన్ అప్రమత్తంగా ఉండి ఇలా ప్రభాకర్ రెడ్డి గారు ప్రాణాలు బతికినాయి. ఆ గన్మ్యాన్ పాపం ఆయనకు కూడా దెబ్బ తలిగింది. అయినా ఆయన గమనించి ఆ దుర్మార్గుని పట్టుకుంటే ఆ గన్మ్యాన్ కూడా గాయాలయ్యి ఈ విధమైన దుర్మార్గం కొంత మనకు మోసం తప్పింది, ఆయన ప్రాణాలకు అపాయం లేదు. కానీ ఈ రకమైన పద్ధతులు ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండించాలని తెలంగాణ మేధావి లోకం, తెలంగాణ పెద్దలు, తెలంగాణ గురించి శ్రేయస్సు కోరే వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గాన్ని, హింసా రాజకీయాలను ఖండించాలని చెప్పి నేను బాన్సువాడ నుంచి అప్పీల్ చేస్తా ఉన్నా. మీ పిరికి పందలు చేతగాని వాళ్ళే ఈ పని చేస్తారు తప్ప చేతనైన మగవాడు ఎవడు కూడా ఈ పని చేయడని కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మీకు కావాల్సినటువంటి పనులన్నీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చేసి పెడతారు. ఎంత చేసినా అక్షయపాత్రలాగా వారు ఎప్పుడు నన్ను మళ్ళోటి అడుగుతూనే ఉంటారు. నేను ఒక 5 నిమిషాల కోసం ఇక్కడి నుంచి నారాయణ ఖేడ్ కూడా వెళ్ళి ఆడ ఒక 4 నిమిషాలు మాట్లాడి ప్రభాకర్ రెడ్డి గారు చూడడానికి హైదరాబాద్ పోవాలి. నాకు మనసు కూడా అంత ఉల్లాసంగా లేదు. శ్రీనివాసరెడ్డి అన్న అన్ని చెప్పినారు. మీకు మిగతా పనులు ఏవైతున్నాయో వారు కోరుతున్న పనులు 100% చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.